తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని, ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబును మాట్లాడుతూ ఉన్నాడు. ఆశ్చర్యం, నిజంగా అడుగుతా ఉన్నా ఇదే మంచి చదవమని చంద్రబాబు. నేను సూటిగా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా, అయ్యా నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే, నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు. ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నేను అడుగుతాను నిన్ను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకేం తిట్టించాడు? ధర్మమేనా? ఇదే సత్యధర్మ చంద్రబాబు నాయుడు. నా చెల్లెల మీద షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ లోకేష్ మామ ఈయన సొంత టవర్ NBK బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో, పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? ఎందుకు ఇంతెందుకు? ఇదే శరీరమ్మని అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం. ఒకసారి అది కూడా పెట్టుమా, ఒకసారి చూద్దాం. ఒకసారి ఇలా బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సౌండ్ బాగా పెట్టుమా. చంద్రబాబు నైజం ఏ మాదిరిగా తాను చేస్తాడనేది. ఇదే చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి దాన్ని ద్వారా మా అమ్మను, మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర రవీంద్రరాయుడు పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను, మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా
ఫిబ్రవరిలోనే ఆ ఉదయభూషణ్ అనేవాడిని ఐటీడీపీ, ఉదయభూషణ్ ఐటీడీపీ ఐటీడీపీ సభ్యుడైన ఉదయభూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. జగన్మోహన్ రెడ్డి గారు, మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్పుని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు, ఈ రోజుటికి కూడా చెప్తున్నా. ఆ రోజు ప్రమాణం చేశాను ఆ బిడ్డల మీద, నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది? సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో అయినా చేర్పిస్తారు, మీరేమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్.